దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు తెలియచేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం ద్వితీయోపదేశ కాండం 2:7 నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకేమీ తక్కువ కాదు. ఈ మంచి వాగ్దానం వింటున్న మనందరి వెనుకడిలో మన మంచి దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రియ దైవ జనాంగమా, దేవుడు మనకు తోడున్నాడు, ఆయన తోడున్నాడు. కాబట్టి ఆయన తోడుంటే ఏది తక్కువ కాదు, మనకి అంత సమృద్ధి, మనకి ఏది తక్కువ కాదు. ఇజ్రాయేలీలు నిజంగా వారి యాత్రలో వారితో కూడా ఆయన ఉన్నారు కనుక వారికి ఏది తక్కువ కాల, అన్నీ సమృద్ధిగా దేవుడిచ్చాడు. వారు ఆహారం కొరకు ఆకలి అన్నప్పుడు ఆహారం వారి కోసం మన్నాను వారి కోసం కురిపించాడు, ఒక వర్షం కురిసినట్టు కురిసేది. దాన్ని పట్టుకోవటం, తృప్తిగా తినటమే వారు పట్టుకొని తృప్తిగా తిన్నారు. అంటే అది అవసరమైన దానికన్నా ఎక్కువ కురిపించేవాడు దేవుడు. అంటే తక్కువ కావటం అంటే దాని అర్థం ఏంటంటే వారికి కావాల్సిన దానికన్నా ఎక్కువ దేవుడు వారికి సప్లై చేశాడు. అది మాత్రమే కాదు, ఒక రోజున వాళ్ళు ఏమన్నారంటే నాన్ వెజిటేరియన్ తీరాలని ఆశ ఉందయ్యా అని అడిగారు. అప్పుడు వారి కోసం దేవుడు చేసిన పని ఏంటంటే ఒక్కరోజు తినాలంటే ఆయన 30 రోజులు పెడతానన్నాడు, 30 రోజులు కూడా 2 పూట్లు పెడతానన్నాడు. అది కూడా ఎంతంటే వారు తినగలిగిన దానికన్నా ఎక్కువ. మోకాళ్ళ ఎత్తున వచ్చి పడిపోయినాయని రోడ్డుకి ఈ పక్కకి రోడ్డుకు ఆ పక్కకి దాదాపు ఒక దిన ప్రయాణం అంత దూరం అన్నీ పడి ఉన్నాయి, మొత్తం అన్నీ పడిపోయి ఉన్నాయి. అంటే ఒక్కసారి మనం ఆలోచిస్తే అసలు వారికి అవసరమైన దానికన్నా ఎంత ఎక్కువగా దేవుడు వారికి ఇచ్చాడో చూడండి. ఒక్కరోజు అడిగితే 30 రోజులకి ఇచ్చాడు, సమృద్ధిగా ఇచ్చాడు ఆ 30 రోజులు. ఎంత మంచి దేవుడు అండి. ఇలా మనం ఆలోచిస్తే వారికి నీళ్లు కావాలని అడిగారు, బండ నుండి నీరిచ్చాడు దేవుడు. ఎంతంటే అసలు వారు త్రాగగా, వారి స్నానాలు చేయగా, వాళ్ళ పశువులన్నీ తాగగా ఒక ప్రవాహం వెళ్ళిపోతుంది. ఇంకో మాటలో చెప్పాలంటే యశగ్రంథంలో అంటాడు వారు ఎడారులో దాహమై అడిగితే ఆ ఎడారులో ఒక కోసం ఒక నదినే తెచ్చేసాడంట. కాలం వేరు, నది వేరు. ఒక నదిలో నుండి చాలా కాలువలు వెళ్తాయి, కానీ ఒక కాలువ అంటే చాలా చిన్నది, నది అంటే చాలా పెద్దది. ఆయన ప్రజల కోసం, వారు తాగటం కోసం ఒక నదినే తెచ్చాడంటే మీరు ఆలోచించండి, అవసరమైన దానికన్నా ఎంత ఎక్కువ చేస్తాడు మన దేవుడు. ఆయన వ్యక్తిత్వాన్ని గురించి ఎఫెసీయులకు రాసిన పత్రికలో 3:20 అంటాడు, మనం అడుగు వాటన్నిటికంటేను, మనం ఊహించు వాటన్నిటికంటేను అత్యధికంగా చేయు శక్తిగల దేవుడు అని పేరుంది ఆయనకి. అంటే మనం అడిగిన వాటినే కాదు, అడిగిన వాటికంటే ఎక్కువ, ఊహించిన వాటికంటే ఎక్కువ చేసే శక్తిగల దేవుడు మన దేవుడు. కనుక మీరేం ఆశిస్తున్నారు, మీరు ఏం ఊహిస్తున్నారు, మీరు ఊహించిన దానికన్నా ఆశించిన దానికన్నా ఎక్కువగా దేవుడు మీ జీవితంలో చేయబోతున్నాడు. అయితే అలా ఆయన చేస్తాడు. ఆయన చేసేది ఏదైనా సరే పట్టజాలనంతగా అంటాడు, పట్టజాలనంత విస్తారంగా దేవుడు చేసేవి ఏవైనా పట్టజాలనంత. ఒక మాట మీకు నేను చెప్తాను, లూకా శుభవార్త 5:5 పేతురు రాత్రంతా ప్రయాసపడి ఒక్క చేప కూడా దొరకలేదు, చాలా నిరాశగా ఒడ్డుకొచ్చి వలకడిగేసుకుంటున్నాడు ఇంటికి వెళ్ళిపోదామని. ఆ సమయంలో యేసయ్య వచ్చి నీ దోణిస్తావా పేతురు పరిచర్య కోసం అన్నారు. ఓకే తీసుకో అయ్యా అని ఇచ్చాడు. ఆ దోణిలో నిలబడి వాక్యం బోధించాడు ఆయన. ఇక వాక్యం కోసం, దేవుని పరిచర్య కోసం దోణిస్తే దేవుడు ఏం చేశాడు తెలుసా, ఆ దోణిను ఫుల్గా నింపేశాడు చేపలతో. ఫుల్గా చేపలతో ఆ దోణి నింపటమే కాదు, ఇంకా బోళ్ళన్ని పండి వల్ల
ఇంకొక దోణిని కూడా పిలిపించి ఆ దోణిలో కూడా ఫుల్గా పోసాడు. అంటే రెండు దోణులు పొంగి పొర్లే అన్ని చేపల్ని ఒక్కసారి వల విసిరితే దొరికినట్టుగా చేశాడు దేవుడు. అంటే మన దేవుడు అడిగిన దానికన్నా ఎక్కువ చేసే దేవుడు, ఆశించిన దానికన్నా ఎక్కువ చేసే దేవుడు. మీరేం ఆశిస్తున్నారు, మీరేమడుగుతున్నారు, మీరు అడిగే దానికంటే ఎక్కువ ఇస్తాడు, ఎక్కువ చేస్తాడు. అయితే ఆయన అలా చేయాలంటే మనమేం చేయాలి? ఒక కింద ఆలోచిస్తే లూకా శుభవార్తలో 5వ అధ్యాయంలో 5వ వచనంలో చూస్తే వారు అలాగు చేసి విస్తారమైన చేపలు పట్టారు. ఎలాగో అంటే ఆయన చెప్పినట్టుగా, ఆయన ఎలా చేయమని చెప్తే అలా చేయాలి. ఈరోజు నా భక్తిని మనకిష్టం వచ్చినట్టు మనం చేసుకుని వెళ్ళటం కాదు, దేవుని వాక్యాన్ని అనుసరించి దేవుని వాక్యములో ఎలా రాయబడిందో అలా మనం భక్తి చేయాలి. మనకి తోచినట్టు, ఎవరో చెప్పినట్టు కాదు, దేవుడు ఏం చెప్పాడో లేఖనాల్లో మనకుంది, ఆయన చెప్పినట్టుగా మనం భక్తి చేస్తే ఖచ్చితంగా మన జీవితంలో ఈ వాగ్దానం ఆయన నెరవేర్చబోతున్నాడు. మనకేది లోటు రానివ్వడం, ఏది లోటు రానివ్వడం, ఎందుకంటే ఆయన మీతో కూడా ఉన్నాడు. ఈ వాగ్దానం వింటున్న ప్రతి ఒక్క బిడ్డతో ఆయన ఉండునుగాక, వారికి ఏ కొరత లేకుండా సమృద్ధిలోనికి నడిపించునుగాక. ఆమేన్. 23వ కీర్తనలో దావీదు భక్తుడు అన్నట్లు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఆయన కాపరిగా ఉంటే, ఆయన తోడుగా ఉంటే ఏ లేమి, ఏ లోటు ఉండదు. సమృద్ధిలో దేవుడు నడిపిస్తాడు. వింటున్న ప్రతి ఒక్క వ్యక్తిని అలాంటి సమృద్ధైన పరిస్థితుల్లో మన మంచి దేవుడు నడిపించునుగాక. ఆమేన్. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగలేశ్వరాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చి కృప చూపించండి, వారికి సమృద్ధిని దయచేయమని ఈ కొద్ది మనవులు నజరుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. May God bless you all. Thank you.